జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ కి మధ్య ఉండే కొన్ని కోయిన్సిడెన్స్. జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు వచ్చింది. మంచు మనోజ్ విషయానికి వస్తే మనోజ్ కొన్నాళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అలాగే మౌనికని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. జూనియర్ ఎన్టీఆర్ కి మంచు మనోజ్ కి మధ్య కొన్ని మ్యాచ్ అయిన పాయింట్స్ ఉన్నాయి. ఆ కోయిన్సిడెన్స్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20 పుట్టాడు. అలాగే మంచు మనోజ్ కూడా 1983 మే 20 పుట్టాడు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ డేటే పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. తర్వాత బాలరామాయణ సినిమాలో రాముడిగా నటించాడు. ఇది గుణశేఖర్ తీసుకొచ్చారు. 1996లో వచ్చింది. ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే 1993లో మేజర్ చంద్రకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించాడు. అయితే ఇటు మనోజ్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో హీరో నందమూరి తారక రామారావు గారు, అలానే ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వమిత్రలో కూడా నందమూరి తారక రామారావు గారు హీరో. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మాజీ ఎంపీ కూడా. అటు మోహన్ బాబు కూడా ఎంపీగా ఉన్నారు. అంతేకాకుండా మంచు మనోజ్ మొదటి భార్య పేరు ప్రణతి, ఎన్టీఆర్ భార్య పేరు కూడా ప్రణతే. అనుకోకుండా వీళ్ళ మధ్య ఇలాంటి కొన్ని సంఘటనలు, కొన్ని ఇన్సిడెంట్లు అయితే కలిశాయి.